ग्रेटर लो पोलिंग कोनसागुतोंदी राष्ट्र एन्निकल संघं कार्यालयं नुंची मरिंत समाचारं मा प्रतिनिधि रघुवर्धन प्रत्यक्ष प्रसारं द्वारा अंदिस्तारु। हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन लो पोलिंग प्रक्रिया कोनसागुतुंदी। इवाल उदयं 7 गंटल नुंची जीहेचएमसी परिधिलो एर्पाटु चेसिन 9101 पोलिंग केंद्रालो पोलिंग प्रक्रिया कोनसागुतुंदी। పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది। రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసింది। ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు। వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం 9101 పోలింగ్ కేంద్రాల్లో 2277 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు। ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ పోలింగ్ కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంది। ప్రస్తుతం మనం చూడవచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఈ లైవ్ వెబ్ కాస్టింగ్ సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాప్టాప్లు లేదా ఇతరత్ర వాటి ద్వారా ఏర్పడిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రంలోనే జరుగుతున్న ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా ఉంటుంది। మొత్తం 9100 పోలింగ్ కేంద్రాలు గాను 2277 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్కాస్టింగ్ ఉంటుంది। ప్రధానంగా సున్నితమైన అత్యంత సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ వెబ్కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు। దీంతోపాటు ఇతర పోలింగ్ కేంద్రాల్లో కూడా వీడియోగ్రఫీ ఖచ్చితంగా చేశారు। ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియోగ్రఫీ ఉండేలా ఏర్పాటు చేశారు। సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు। దీంతో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి సజావుగా సాఫీగా జరిగేలా ఈ ఏర్పాటు చేశారు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి। ఇదే సందర్భంలో చాలా చోట్లకు సంబంధించి ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈమారు ప్రత్యేక అవగాహన చర్యలు చేపట్టింది। ఓటింగ్ శాతం గత జీహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకుంటే గరిష్టంగా 45% మాత్రమే 2016లో నమోదైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ చర్యలు తీసుకుంది। ఓటర్ అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది। కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతోనూ ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఏర్పాటు చేసింది। అటు ఓటర్ స్లిప్లకు సంబంధించి కూడా దాదాపుగా అందరికీ ఓటర్ స్లిప్లను అందించేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది। ఓటర్ స్లిప్లు అందిస్తే తద్వారా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుని వారంతా ఓటు హక్కు వినియోగించుకు కదులుతారని ఎన్నికల సంఘం భావించింది। ఈ సమయంలో పోలింగ్ దృష్ట్యా ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సెలవు ప్రకటించారు। స్థానిక సెలవుతో పాటు ప్రైవేటు సంస్థలు కార్మికులకు కూడా సంబంధించి కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు। అటు ఇతర ప్రైవేటు సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు జీహెచ్ఎంసీలో నివాసం ఉండి బయట పనిచేసే వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది। ఆ మేరకు యాజమాన్యాలు వారి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది। వీలైనంత వరకు ఓటు వేసే ప్రతి ఒక్కరికి వారి తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి సజావుగా సాగేలా పరిశీలకులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు। అటు శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కూడా తలెత్తకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు। ప్రత్యేకించి గత 2-3 రోజులుగా చోటు చేసుకున్న ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాలతో పాటు పాత పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు। పోలీస్ అధికారులను నియమించడంతో పాటు సీనియర్ అధికారుల పర్యవేక్షణతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ సాఫీగా ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు। ఓవర్ టు స్టూడియో।